ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. యోహాను రాసిన 2వ పత్రిక 1:9 సహోదరి సహోదరులారా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినేడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని. ప్రియులారా, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడే. అపోస్తలుడైన పౌలు రోమియులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ
మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు వెలుగై ఉన్నావు, నీ యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. నీతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకు బోధించిన బోధయందు నిలిచి ఉంటూ నిన్ను అంగీకరించి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాస్తరమునొద్దకు చేరేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.